ఒక ఆనందకరమైన ఆశ్చర్యకర అంశం కనబడింది. ఒకసారి ఒక విదేశస్థుడు అరుణాచలం వచ్చాడు. విదేశస్థుడు గొప్ప జ్ఞాని, ఎన్నో గ్రంథాలు రచించాడు ఆయన. ఆయన రమణ మహర్షి శాస్త్రం వల్ల ధ్యానం చేసుకుంటున్నారు. ఆ సమయంలో మిత్రులు అందరం కలిసి ఆయన పరిచయం చేసుకున్నాం. ఆయన మాట్లాడుతూ ఉంటే మధ్యలో కాసేపు ధ్యానం చేసుకుందామా అన్నారు అందరూ. ధ్యానానికి కూర్చుంటే ఆయన ఒక మాట అన్నాడు, లలితా శాస్త్రనామం చదువుదామా అని. సరే అని వెంటనే పుస్తకాలు తీశారు అందరూ. ఆయన ఒక్కడే పుస్తకం చూడకుండా లలితా శాస్త్రనామం అంతా చదివాడండి పాశ్చాత్యులు. దీన్ని బట్టి మనం ఎక్కడున్నాము, కావలసిన వాళ్ళు ఎక్కడున్నారో ఆలోచించుకోండి. ఇక్కడ అలాంటి లలితా శాస్త్రనామ వైభవాలు అనుభవాల్లోకి తెచ్చుకోగలిగితే ఎన్ని అద్భుతాలు మనకు తెలియవు. కొన్ని కొన్ని నామాలు, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. కొన్ని నామాలు గుర్తులు ఉంటాయి లలితా శాస్త్రనామాలు. ఆ గుర్తులు తీసుకుని ఉపాసన చేసినా అత్యద్భుతమైన ఫలితం. పైగా ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్కటి. ఆ మహిమలు కూడా మనం రోజు రోజుకి చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే లలితా శాస్త్రనామాలు తప్పులు లేకుండా చదవగలిగితే బ్రతుకులు వచ్చే మార్పులు ఇన్ని ఎన్ని కావు. ఎలాంటి గ్రహదోషాలనైనా పోగొట్టగలిగే శక్తి లలితా శాస్త్రనామాలకు ఉన్నది. రోగాలను పోగొట్టగలిగే శక్తి ఉన్నది. ఒకటేమిటి, చాలా చాలా చాలా. ఆ రోగాల్లో కూడా రకరకాల వెరైటీలు, కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, రక్త సంబంధమైన దోషాలు, మాంస సంబంధమైన దోషాలు, మజ్జ సంబంధమైన దోషాలు, ఇలాగా అస్థి సంబంధమైన దోషాలు, ఎముకలకు సంబంధించినవి, ఇవన్నీ పోగొట్టగలిగే నామాలు ఉన్నాయండి లలితా శాస్త్రనామాలు. భవదావ సుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. ఎనిమిది నామాలు విడిగా తీస్తుంది గుత్తి. ఎనిమిది నామాలు కలిపి చేయడంలో ఒక విశేషం ఉన్నది ఇక్కడ. ఇది ఒకప్పుడు లలితా సహస్రనామాలు ప్రవచనం చేస్తూ ఉన్నప్పుడు జరిగిన ఒక అనుభవం. ఇక్కడ ముందు శ్రోతలతో పంచుకుందాం. ఎందుకంటే ముందు మహిమలు చెప్పి తర్వాత విషయం చెప్తే రుచిస్తుంది ఎక్కువ నాకు తెలుసు. లేదా ఇవాళ విషయాలన్నీ చెప్పిన 5 రోజులు మహిమలు చెప్పాను అనుకోండి, మీరేమంటారంటే అదేదో ముందే చెప్పుంటే కొంచెం శ్రద్ధగా వినేవాళ్ళం కదండి అంటారు. మరి ఏం చేస్తాం, మనకి మహిమలకి చాలా ప్రభావం ఉంటుంది. ఈ భవదావ సుధా వృష్టి నుంచి మృత్యుదారు కుఠారిక వరకు మనం ఆలోచన చేస్తే మన బ్రతుకులో కలిగే ప్రధానమైన కష్టాలు ఏమిటో మనకంటే ఋషులకు బాగా తెలుసు కనుక వాటిని పోగొట్టే శక్తి ఈ నామాల్లో పెట్టారు ఇక్కడ. ఈ నామాలు జాగ్రత్తగా మనం అధ్యయనం చేయగలిగితే మన జాతకం ఏమిటని ఎవరికి చూపించవలసిన అవసరం కూడా లేదండి. ఇదే సహకరిస్తుంది ఇక్కడ. దీని గురించి ప్రవచనంలో చెప్పిన తర్వాత జరిగిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వచ్చిన శ్రోతల్లో ఒకరు వారి అమ్మగారు లలితా శాస్త్రం వినాలని ఏదో ఊరు నుంచి గుంటూరుకు వచ్చారు. కానీ హఠాత్తుగా వాడికి అనారోగ్యం చేసింది, ఇంచుమించు మరణశయ్యపై ఉన్నారు. డాక్టర్లు కూడా లాభం లేదన్నారు, మంచం మీద దించేశారండి, కాసేపట్లో వెళ్ళిపోతుందని. కానీ ప్రవచనం విని వెళ్ళిన ఆవిడ వెంటనే అక్కడ ఒక జలాన్ని తీసుకుని రాగి పాత్ర నీళ్లు వేసి చేయి బోర్లించి ఈ నామాన్ని సుమారు ఎన్ని మార్లు జపం చేసి దాన్ని తీర్థంగా పోసేట. కొద్ది నిమిషాలుగా ఆవిడ లేచి కూర్చుంది తెలుసుకోండి. ఇక్కడ ఆరోగ్యంగా ఉంది. తర్వాత ప్రవచనాలు ఆవిడ తీసుకొచ్చి ఆవిడ సభలో చెప్పిన అంశం ఇదేదో ఎక్కడో జరిగింది టా కాదు, జరిగింది. టాటాలు ఉండవండి మన విషయాల్లో, అన్నీ జరిగింది అంతే. అంతేగాని ఏవో వంచనలు చేసి డబ్బులు ఇచ్చి వేషాలు వేయించి స్వస్థతలు సువార్తలు చెప్పం మనం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం తెలుసుకోండి. అవసరం లేదు ఇక్కడ మోసాలు చేయాల్సిన అవసరం ఏముంది. అదేదో విదేశీ నిధుల వల్ల బతికే వాళ్ళకైతే ఉంటుంది, కానీ స్వతసిద్ధమైన ఋషుల శక్తితో ఉండేటువంటి సనాతన ధర్మానికి ఆ గతి ఎందుకండి ఇక్కడ కలిగించవలసింది. ఇది ఉదాహరణకు ఒకటే ఇలాంటివెన్నెన్నో. అసలు లలితా శాస్త్ర నామం ఒక స్తోత్రం కాదు, ఒక శాస్త్రం. నిజంగా ఎవరికైనా శ్రద్ధాళువులుంటే చదివేవండి చాలు అని కాకుండా అసలు ప్రపంచం ఏమిటి, పరమాత్మ ఎవరు, నేనేమిటి, నా గతి ఏమిటి, నేనేం చెయ్యాలి అనే ప్రశ్నలు కలిగితే వాడికి సమాధానం లలితా శాస్త్రనామం ఇస్తుంది. ఒక్కొక్క నామానికి అర్థం తెలుసుకుంటే అది శాస్త్రం, అర్థం తెలియకుండా చదివేస్తే స్తోత్రం. మీరు తెలుసుకోండి ఇక్కడ, అర్థం తెలుసుకోవాలి, తెలుసుకుంటే శాస్త్రం అవుతున్నది ఇక్కడ. అందుకే మహానుభావుడు చెప్తున్నాడు, ఇది నేను తయారు చేయలేదు స్వామి అంటున్నాడు ఎవరు, హయగ్రీవ స్వామి వారే. మరి ఎక్కడి నుంచి వచ్చింది, అది మణిద్వీపం. ఆ మణిద్వీపంలో దివ్యమైనటువంటి 25 ఆవరణలు దాటిన తర్వాత ఉన్న చింతామణి గృహం, ఆ చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనంపై కూర్చుంది జగన్మాత లలితాంబ. విశ్వమంతా నడుపుతున్న శక్తి అక్కడ కూర్చుందండి. ఇక్కడ విశ్వమంతా ఏ శక్తులు ఉన్నాయో ఆ శక్తులు అక్కడ రూపాలు ధరించి ఉన్నాయి. ఆ శక్తులకు మూలమైన ఆదిశక్తి సాక్షాత్
అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదివిరాపృత మయూఖై అహమిచ్చేవ విభావయే భవానీ అని చెప్పినట్లుగా చరక విల్లు పువ్వుల బాణాలు పాశాంకుశములు ధరించి నాలుగు చేతులతో ఉన్నటువంటి తల్లి ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ కిరీటంపై నెలవంకరు కూడా దాల్చి భాషిస్తున్నటువంటి జగన్మాత మందహాసం చేసి అక్కడ ప్రకాశిస్తూ ఉంటే ఎదురుగా దేవతలు ఋషులు వీళ్ళందరూ కూర్చుని అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు. దివ్యవుగా సిద్ధవుగా మానవోగా అని మూడు తెగల గురు పరంపర అక్కడ ఉంది. మూడు వర్గాలు. దివ్యవుగా అంటే దేవతల్లో అమ్మవారిని ఉపాసించేటువంటి వారు, సిద్ధవుగా అంటే సిద్ధపురుషులు, వశిష్ఠాదులందరూ కూడా సిద్ధపురుషులు. ఇక మానవవుగా అంటే మానవులుగా పుట్టి సాధనతో గొప్పవారయ్యేటువంటి ఋషులు, వీళ్ళందరూ అమ్మవారిని కొలుచుకుంటున్నారు. వీరు కాక సర్వ దేవతలు అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. ఆ సమయంలో అమ్మవారు అందరిని అనుగ్రహించదలుచుకున్నది. ఆ తల్లి నుంచి ఎనిమిది కిరణాలు బయటకు వచ్చాయి. ఎనిమిది కిరణాలు, ఎనిమిది తెల్లని కాంతులతో మెరిసిపోతున్న వెన్నెలలా ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా తళతళలాడుతున్న తెల్లని కాంతులతో వచ్చినటువంటి ఆ ఎనిమిది కిరణాలు కూడా అద్భుతమైన దేవతారూపాలు ధరించాయి. ఎనిమిది దేవతామూర్తులు ఉద్భవించాయి. ఆ ఎనిమిది దేవతామూర్తుల పేర్లు వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. మొత్తం ఎనిమిది మంది. వీళ్ళు ఎనిమిది మందిని వాగ్దేవతలు అంటారు. వాగ్దేవతలు అంటే శబ్దానికి దేవతలు. వీళ్ళు ఇక్కడ మహాశక్తి నుంచే శబ్దములు ఉత్పన్నమయ్యాయి. ఎనిమిదేనండి, మీరు ఏ మాట్లాడండి ఆ మాటలకు శక్తులు ఎనిమిది ఉంటాయి. ఆ ఎనిమిది మనందరిలో ఉన్నాయి. ఈ అందరికీ మూలమైన వాళ్ళు ఎనిమిది దేవతలు అన్నారు ఇక్కడ. ఆ ఎనిమిది ఎవరో ఒక్కసారి మీరు ఆలోచిస్తే, అక్షరాలు వచ్చిన వాళ్ళమే అందరం ఇక్కడ కూర్చున్నాం కదా. కోపగించుకోకుండా అక్షరాలు కూడా రావా అని అడిగాయని అనుకోవద్దు దయచేసి. ఏబిసిడీలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ అక్షరాలు వచ్చిన వాళ్ళు ఆలు వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇంకా అంత పాడైపోలేదు. అక్షరాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఆ నుంచి చివరికి క్ష వరకు ఉన్న అక్షరాలు మనం జాగ్రత్తగా రాసి చూస్తే ఏఐ అరు అరు అళు అళు ఏఐ ఓ అం అహ, ఇది ఒక వర్గం. దీన్ని మొత్తం కూడా అవర్గము అంటారు ఇక్కడ. దాని తర్వాత వర్గం కవర్గం, కక గగన్య. మూడో వర్గం చచ్చ జగన్య. తర్వాత టట డడన, తథ దదన, పప భవమ, ఎరలవ, శేష సహ. ఎనిమిది, ఎనిమిది వర్గములు. మీరు ఏ మాట్లాడినా మాట్లాడండి, ఈ ఎనిమిదింట్లో దేనికో దానికి సంబంధం ఉంటుంది. ఎనిమిదింటితో సంబంధం లేకుండా ఎవరైనా మాట్లాడగలరా? ఇంటికెళ్ళి ప్రయత్నించడం వచ్చి చెప్తారా? ఎవరు మాట్లాడినా యాభై, అంతకు తప్ప మరొకటి లేదు. అవునా లేదా? యాభై అక్షరాలే. ఎందుకంటే మన ఆడే మాటలన్నిటికీ తల్లులు అక్షరాలు. తల్లులు అంటే మూలము అని చెప్పుకున్నాం కదా. కనుకనే తల్లికి సంస్కృతంలో మాతృక అని అంటారు, అక్షరాలకి వర్ణములు అంటారు, మాతృకా వర్ణ రూపిణి అంటారు. అప్పుడే లలితా శాస్త్రనామాలు వెళ్ళిపోయాం మనం. కానీ అమ్మవారే మొత్తం యాభై అక్షరాల రూపంలో వ్యక్తమైంది ఇక్కడ. వాటికి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ. ఆ వచ్చిన వాళ్ళు అమ్మ నుంచే వచ్చిన వాళ్ళు, వారు అమ్మవారికి నమస్కారం చేసి అమ్మ ఏం చేయమంటావు అని అడిగారు. నన్ను, నా తత్వాన్ని అందరూ తెలుసుకుని తరించడం కోసం మీరు పూనుకోవాలి. ఎందుకంటే మనసులో ఉన్నది చెప్పాలంటే మాట కావాలి, మాట కావాలంటే అక్షరాలు కావాలి. కనుక ఉన్న విషయం చెప్పడానికి మాట కావాలి కనుక, నా విషయం చెప్పాలంటే మాటలు కావాలి కనుక, మాటల తల్లులైన మీరు నా నుంచి కలిగారు. మీరు నాకు సంబంధించిన విజ్ఞానాన్ని అంతటిని మీరు ఇక్కడ పలకండి. మీరు చెప్తూ ఉంటే ఇక్కడున్న దివ్యవుగ, సిద్ధవుగ, మానవవుగ అనే గురు పరంపర, దేవతలు, ఋషులు అందరూ అది వింటారు, విని భద్రపరుచుకుంటారు. వాళ్ళందరూ కూడా ఆ మాటల ద్వారా నన్ను ఉపాసించి తరించుతారు. మీరు చెప్పండి అని అమ్మవారు ఆజ్ఞాపిస్తే అప్పుడు వశిన్యాది దేవతలు తమకు మూలమైన అమ్మవారిని ఒక్కసారి నమస్కారం చేసుకుని అమ్మ యొక్క వైభవాన్ని చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు వశిన్యాది వాగ్దేవతలు చెప్పినవే లలితా సహస్ర నామాలు. ఇది తెలుసుకోవాల్సింది. దీన్ని బట్టి ఇచ్చినది ఎవరు? మానవ మాత్రం ఇచ్చింది కాదు, అమ్మ నుంచి వచ్చినటువంటి అక్షర శక్తులే అమ్మని చెప్పాయి. ఎందుకంటే మానవులు నిర్మిస్తే మామూలు మాటలవుతే, తమంత తాము భగవంతుని శబ్దాలే వస్తే దానికి వేదము అంటారు. దానికి అపౌరుషేయం అని పేరు. అపౌరుషేయం అంటే మానవులు సృజించినది కాదు అని అర్థం. ఏ మానవుడు సృష్టించకపోతే ఎలా ఉంటాయండి అని తెలివైన వాళ్ళు ఎవరైనా అడగచ్చు.
మీరు నేను సృష్టించకపోయినా ఆకాశం ఉంది, మీరు నేను సృష్టించకపోయినా గాలి ఉంది, మీరు నేను సృష్టించకపోయినా నీరు ఉంది, మనం సృష్టించకపోయినా దివ్య శబ్దాలు ఉంటాయి. ఆ శబ్దాల పేరు వేదం. అందుకే దానికి అపౌరుషేయమని పేరు. అది ఎవరు మానవులు సృజించలేదు కదా. ఇప్పుడు చెప్పిన ప్రకారంగా లలితా సహస్రనామాలు కూడా మానవులు సృజించలేదు, అమ్మవారి నుంచి వచ్చిన అక్షరశక్తిని సృజించాయి కనుక అది అపౌరుషేయమైన వేదం. అంత గొప్పదయ్యా లలితా సహస్రనామాలు అని చెప్పారు ఇక్కడ. ఆ మంత్రాన్ని మొట్టమొదటి ఎవరిచ్చారో వారిని ఋషులు అనాలి. ఇప్పుడు ఎవరు ఋషులు మొత్తానికి లలితా సహస్రనామాలకి? వశిన్యాది వాగ్దేవతలు. వశిని ఆది అంటే ఎక్సెట్రా మొదలైన వశిన్యాది వాగ్దేవత ఋషయ ఇది. కనుకనే లలితా సహస్రనామాలను మనకిచ్చిన వశిన్యాది వాగ్దేవతల పాదాలకు ముందు నమస్కారం చేసుకుందాం. ఎందుకంటే వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం పలకగలం, వాళ్ళ అనుగ్రహం ఉంటేనే అర్థం చేసుకోగలం.